ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కానీ జాగ్రత్తమ్మా. అలాగే అత్తయ్య. అమ్మా, ఈశుకి మన దిష్టే తగిలేలా ఉంది. దిష్టి తీయమ్మా. అలాగే నాన్న. రామ్మా. మీరు అనుకున్నది నేను ఎప్పటికీ జరగనివ్వను. ఇప్పటి నుండి ఈశ్వరి చదవకుండా చూసుకునే బాధ్యత నాది. చెప్తా. ఏంటి గిరిజా, ఎందుకు అలా ఉన్నావు? నెత్తి మీద ఒకదాని తర్వాత ఒకటి పిడుగులా పడుతుంటే ఇలా కాకపోతే ఇంకెలా ఉంటానండి? ఏమైంది, కొత్త ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? కొత్త ప్రాబ్లం కాదు, పాత ప్రాబ్లమే. కానీ అది మనం ఊహించిన దానికన్నా పెద్దగా మారి మన బతుకుల్ని జైలు పాలు చేసేలా ఉంది. అర్థం కాలేదు గిరిజా, విషయం ఏంటో డైరెక్ట్ గా చెప్పు. డైరెక్ట్ గా చెప్పాలా? ఒక ఇంట్లో దొంగ పోలీసు ఉంటే ఆ దొంగ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మన పరిస్థితి అది. ఈశ్వరి ఐపీఎస్ అవటానికి అన్ని దారులు ఓపెన్ అయిపోయాయి. మనం మీ అక్క ఆస్తిని ఎలా లాక్కోవాలని చూస్తుంటే ఈశ్వరి అడ్డుపండగా వచ్చింది. అది సరిపోదన్నట్టు అది ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ అయి కూర్చుంటే మనం ఈ ఆస్తి లాక్కుని దాన్ని అనుభవించిన సంగతి దేవుడెరుగు. క్రిమినల్స్ లా జైల్లో పెట్టి టార్చర్ చేసి ఎన్కౌంటర్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. నువ్వన్నది నిజమే గిరిజా.